ఢిల్లీ జహంగీర్ పురిలో అక్రమ కట్టడాల పేరుతో ఇళ్లు కూల్చేసిన ఘటనపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది తాము ఆదేశాలు తర్వాత కూడా కూల్చివేతలు కొనసాగినట్లుగా తేలితే నార్త్ ఢిల్లీ మేయర్ పై చర్యలు తప్పవని హెచ్చరించింది తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు అక్కడ యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది సుప్రీం ధర్మాసనం జహంగీర్ పురి కూల్చివేతలపై స్టే పొడిగించింది సుప్రీంకోర్టు రెండు వారాల పాటు కూల్చివేతలు ఆపాలని ఆదేశించింది కూల్చివేతలపై జమియత్ ఉలామా ఐ హింద్ మరికొందరు దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ లావు నాగేశ్వరరావు నేతృత్వంలోని విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం ఢిల్లీ మున్సిపల్ అధికారులపై మరోసారి సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు ఆదేశాల తర్వాత కూడా కూల్చివేతలు ఎందుకు కొనసాగించారని ప్రశ్నించింది నార్త్ ఢిల్లీ మేయర్ తీరును తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపింది ఢిల్లీ పోలీసులతో పాటు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు సైతం వివరణ కోరుతూ నోటీసులు ఇచ్చింది జహంగీర్ చిన్న కట్టడాలు మాత్రమే కూల్చివేసినట్లు చెప్పడాన్ని సైతం సుప్రీంకోర్టు తప్పుపట్టింది దానికి బుల్డోజర్లు అవసరమా అని ప్రశ్నించింది అటు సుప్రీంకోర్టు ఉత్తర్వులు చూపించినా అధికారులు కూల్చివేతలు ఆపలేదని బాధితులు కోర్టు దృష్టికి తెచ్చారు దీనిపై తీవ్రంగా స్పందించిన సుప్రీం ధర్మాసనం అది నిజమని తేలితే చర్యలు తప్పవని హెచ్చరించింది మరోవైపు బుల్డోజర్ తో ఢిల్లీ జహంగీర్పూర్ నివురుగప్పిన నిప్పులా మారింది బలగాల మొహరింపుతోనే మొదలైన టెన్షన్ ఇప్పటికీ కొనసాగుతోంది అటు అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది పిటిషనర్ల తరపున కోర్టుకు హాజరైన కపిల్ సిబల్ ఒక ప్రత్యేక వర్గం బుల్డోజింగ్కు గురవుతోందన్నారు ఆక్రమణలు ఏ వర్గానికో పరిమితం కాకుండా అడ్డదారిలో జరుగుతున్నాయన్నారు ఇది రాజకీయాలకు వేదిక కాదన్నారు వాదనలు విన్న సుప్రీంకోర్టు స్టేటస్ కో కొనసాగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది